హై వ్యూస్. 2022 సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డులని ప్రకటించడం జరిగింది. అందులో మెయిన్గా ఇప్పుడు నేను హీరో హీరోయిన్ గురించి చెప్పబోతూ ఉంది. వాస్తవానికి జాతీయ ఉత్తమ నటుడు అన్నప్పుడు మమ్ముట్టి ఈసారి కన్ఫామ్గా వచ్చిద్దని అనుకున్నారు. అఫ్కోర్స్ మమ్ముడి గతంలో కూడా వచ్చున్నాయి, బట్ ఈసారి 2 సినిమాలకు సంబంధించి నామినేట్ అయ్యి అన్నాడు. బట్ అతను కాదని, 12th ఫెయిల్ అయినటువంటి విక్రాంత్ మెస్సే అతను కాదని, కాంతారాతో ఒక్కసారిగా సెన్సేషన్గా మారినటువంటి రిషబ్ శెట్టికి ఇవ్వడం జరిగింది. అండ్ హీ డిజర్వ్స్ ఇట్. ఏం యాక్టింగ్ అండి అసలు కాంతారాలో. సో రిషబ్ శెట్టి ఆ సినిమా దర్శకుడు అతనే, హీరో కూడా అతనే, అతనికి ఉత్తమ జాతీయ చలనచిత్ర నటుడిగా అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ప్రకటించున్నాను. ఇక హీరోయిన్కి సంబంధించి ఇద్దరు, మాన్సీ పరేకు, తర్వాత నిత్యమేన. నిత్యమేనకు సంబంధించి తిరు అని చెప్పేసి మన తిరులో కూడా వచ్చింది, ధనుష్ది అండ్ తనది. అండ్ భారత రాజ వచ్చేసి కూడా వన్ ఆఫ్ ద యాక్టర్ అండ్ తాత క్యారెక్టర్ అతనే. అందులో ఒక ఫ్రెండ్గా ఉంటూ ఆమె అతనిని ప్రేమించిన చెప్పకుండా అతనికి తోడుగా ఉండే విషయంలో సూపర్ అండ్ సింపుల్ సూపర్ ఉండేది యాక్టింగ్ నిత్యమేనంది. సో ఆ సినిమా చూడండి చాలా బాగుంటుంది. సో నిత్యమేనకి అండ్ కచ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి గుజరాతీ సినిమా, అందులో నటినటువంటి మాన్షి పరేఖ్ ఆమె కూడా ఇద్దరికి అంటే ఉత్తమ నటిగా ఇద్దరికి ఇచ్చున్నారు. ఎందుకు కానీ ఈ మధ్య జాతీయ స్థాయిలో అవార్డులు అన్నప్పుడు గుజరాత్కి కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూనే ఉన్నారు. సరే, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తే అతను గట్టిగా మనం మాట్లాడవచ్చు. సో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి మిగతా కూడా ఇస్తున్నారు కాబట్టి మేబీ అక్కడ వాళ్ళకి సంబంధించి మన సినిమాలు చూడలేదు కాబట్టి వాళ్ళవి చూసిన వాళ్ళు ఉన్నట్టు చెప్పండి. నిజంగా అందులో నటించినటువంటి ఆ మానసి పరేఖ అనే పర్సన్కి ఉత్తమ నటి పురస్కారం అందుకునే అంత స్థాయిలో యాక్టింగ్ చేస్తుందా లేదా అని చెప్పేసి అలా ఉంటే హ్యాపీనే. సో సింపుల్గా రిషబ్ శెట్టి, నిత్యమేనన్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, జాతీయ చలనచిత్ర పురస్కారాలకు సంబంధించి మానవుల్లో మరల ఈసారి.